డ్రైవర్ అన్నలకి అందరికి హాయ్. ఒక అన్నయ్య నాకు కామెంట్ పెట్టాడు, అసలు నవ్వు ఆగట్లేదు, అందుకని రిప్లై ఇస్తున్నా. అక్క నాతో పని చెప్పించుకొని నాకు డబ్బులు ఇవ్వట్లేరని అంటాడు. అన్నయ్య, నీ డబ్బులు నీకు ఇస్తారు కానీ ఏం చేస్తారక్క వీళ్ళు, డ్రైవింగ్ రానోళ్ళను హైవే మీద తీసుకెళ్లి వదిలేసి వస్తే ఏం చేస్తారక్క అంటున్నారు. అట్లా చెయ్యకన్నా పాపం. కాకపోతే ఓనర్లు కూడా వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఇచ్చేయండి, ఎందుకంటే వాళ్ళ సోమతకు మించి అడిగిర్రు అనుకో, ఇలా కాదు ఇలాగని చెప్పేసేనా ఇవ్వండి. ఎందుకంటే పాపం నిజంగా హైవే మీద వదిలేసి వచ్చారనుకో, మీకు డ్రైవింగ్ రాకపోతే ఎలా వస్తారు? కాబట్టి ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. లైఫ్ లో మనం ఏ పని చేయాలన్నా ఒక్కొక్కటి అవసరం ఉన్నట్టే డ్రైవర్ తో కూడా చాలా అవసరమే. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా డ్రైవర్ లేకపోతే ఈ కాలంలో అయితే ఏది కాదు. నడవగలుగుతామా? 5 నిమిషాలు నడిస్తే చాలు, ఒక్కొక్కరు చెమటలు వస్తూ ఉంటాయి. ఏ చూసినా డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్, బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి. ఎవడు తెచ్చి పెడతాను, ఇవన్నీ డ్రైవర్ కాదా? డ్రైవర్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, కొంచెం చిన్న చూపు చూడకండి. ఆయన మనిషియే కదా, ఆయన మనకు కావాల్సిన గమ్యాన్ని చేరుస్తాడు, మనకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి పెడతాడు, ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? ఓకేనా? డ్రైవర్ అన్నలకు అందరికి నమస్కారం.